మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బావిత. నేను బతికినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి, ఆయన మనసు శాంతి రావాలి, శాంతి కలగాలి అనే పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు, ఆస్తిలో అల్లుడితో విరోధమే కారణం అన్నారు. కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని, నా కూతురు కూడా ఇక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది, కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు. అంటే ఇన్ని ట్విస్టులు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట, కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట. ఏంటి మీరేమన్నా చంపారా? సింగన వల్ల ఎవరినప్పు చెప్పే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని, ఇద్దరు చెల్లెలు నేమ్ మేనేజ్ చేశారంట. గొప్పవాడే కదా, అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరి వాడంట. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు, లేకపోతే ఒక దొంగ వస్తాడు, దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబోతే దొంగ వచ్చాడంటే అందరూ మీరేం చేస్తారు, ఏం చేస్తారు? ఊరంతా ఒకటైపి ఇంటికొక కర్ర ఎత్తుకొని బయట పరిగెత్తారా లేదా? ఆ దొంగను తరివేసే పరిస్థితి వస్తుందా లేదా? ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది, కరుస్తా ఉంటుంది, ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా? ఏం చేస్తారు మీరంతా? తరుగుతారా లేదా? అదే మరి రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి. వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒంటరి వాడు కాదు, ఒక అహంకారి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి, మన కష్టాలకు కారణం, అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.